నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ విజయ్. విశాఖపట్నంలో మూడో రోజులో భాగంగా పెందుర్తి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. కొద్దిసేపటి కిందట ఆయన వాలంటీర్ చేతిలో హత్యకు గురైనటువంటి వరలక్ష్మి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. దీనిపై మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే విజయ్. మూడో రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ మరొక అంశంలోకి వచ్చారు. మనం నిన్న అనుకున్నాం ఆల్రెడీ. సో థర్డ్ డే ఈ ఇష్యూని రేస్ చేశారు. అంటే వాలంటీర్ వ్యవస్థ మీద ఆల్రెడీ ఆయన విమర్శలు చేస్తున్నారు. ఇది ఒక సెకండ్ ఎపిసోడ్ అనుకోవచ్చా ఈరోజు చేసిన కార్యక్రమం? ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు అటు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే పార్టీలని స్ట్రాటజీగా నడిపిస్తున్నారు ముందుకి అనేటువంటి అభిప్రాయం. అంటే ఎందుకంటే వాళ్ళు సీరియస్ పొలిటీషియన్స్ అనేటువంటి అభిప్రాయం. పవన్ కళ్యాణ్ మీద ఏంటంటే ఈయన సినిమా నుంచి వచ్చారనేటువంటి విమర్శ ఉంది కాబట్టి దానికి ఒక కౌంటర్ చేసే విధంగా ఒక పర్ఫెక్ట్ వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికని షెడ్యూల్ని సిద్ధం చేసుకుని పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో బస చేశారన్నది వాస్తవం. ఇవాళ జరిగినటువంటి యాక్టివిటీ అంటే వాలంటీర్ చేతిలో హత్యకు గురైనటువంటి ఫ్యామిలీని పరామర్శించడంతో పాటు ఈ వారం రోజుల షెడ్యూలు మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. క్లియర్గా ఈరోజు సాయంత్రం సిఎన్బిసి ల్యాండ్స్ ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించబోతున్నారు 4 గంటలకి. అంటే విశాఖ నగరంలోనే ఈ పర్యటన జరుగుతుంది. రేపు వారాహి యాత్రలో భాగంగా గాజువాక నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. గాజువాకకి సంబంధించి గతంలో ఆయన కంటెస్ట్ చేశారు. మరొక వైపు నుంచి చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఆందోళన జరుగుతుంది. ఈ రెండు అంశాలు గాజువాకలో ఒక ప్రధాన ఎజెండా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన షెడ్యూల్ ఎలా ఉందనేది ఒక క్లారిటీ కోసం. ఈరోజు వాలంటీర్ల ఇష్యూని ప్రస్తావిస్తారు. సాయంత్రం ల్యాండ్ సిఎన్బిసి ల్యాండ్స్ ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తారు. ఆల్రెడీ నిన్న ఋషికొండ ప్రాంతంలో నిర్మాణాలను పరిశీలించారు. అలానే రేపు గాజువాక టూర్ ఉంటుంది. ఎల్లుండి 14వ తేదీ అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి విస్సన్నపేటకి వెళ్తారు. అక్కడ ఆక్రమణకి గురైనటువంటి భూముల్ని ఎక్కడైతే వైసీపీ నాయకులు చాలా చోట్ల భూములు ఆక్రమణలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు పదే పదే జనసేన పార్టీ చేస్తోంది. ఆ నేపథ్యంలో ఎక్కడెక్కడైతే ఆక్రమణలకు గురైనాయో ఆ భూముల్ని సందర్శనకి వెళ్ళబోతున్నారు. అక్కడ కూడా ఖచ్చితంగా ఇదే టైప్ యాక్టివిటీ ఉంటుంది. ఆ పొలిటికల్ హీట్ అనేది పెరగడం అనేది ఖాయం కనిపిస్తుంది. 15వ తేదీని మాత్రం ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు మంగళగిరి కార్యాలయానికి వెళ్తారు. ఆ తర్వాత 16వ తేదీ మళ్ళీ విశాఖ నగరం భీమిలికి వచ్చి భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎర్రగుట్ట దిబ్బలు, ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ పరిశీలిస్తారు. అవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయినటువంటి ఫార్మేషన్స్, వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఇవి కూడా ఆక్రమణలో భాగంగా అనేటువంటి ఒక ఎజెండాని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 16వ తేదీన ఆ కార్యక్రమం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. ఇక 17వ తేదీ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేటువంటి జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అంటే ఈ 8 రోజుల షెడ్యూల్ ఇది. మొదటి రోజున వచ్చి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్ ప్రకారం ఒక్కొక్క అంశాన్ని టచ్ చేస్తున్నారు. అలానే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి ఆక్రమణలు, విశాఖ రాజధాని ఎజెండా చుట్టూ భూ ఆక్రమణల కుంభకోణం ఒకటి జరుగుతుంది అనేది జనసేన పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. అందులో భాగంగానే ప్రతిరోజు ఒక షెడ్యూల్ పెట్టుకుని వెళ్ళారు. ఈరోజు వాలంటీర్ చేతిలో హత్యకు గురైనటువంటి కుటుంబాన్ని పరామర్శించారు. వాళ్ళని ఓదార్చడంతో పాటు వాళ్ళ కుటుంబంలో మనోనిబ్బరాన్ని నింపేటువంటి కొన్ని మాటలు చెప్పారు. వాలంటీర్లు అంటే కేవలం ఎంపిక చేసి లేదా వాళ్ళు సర్వీస్ చేసేటువంటి స్వచ్ఛంద కార్యకర్తలు అనేటువంటి మాట కూడా ప్రభుత్వ పక్షాన్ని ఉపయోగించారు. కాబట్టి ఎవరైనా కానీ స్వచ్ఛంద సేవ చేయొచ్చు అనేటువంటి రీతిలో చేస్తే ఇలాంటి పరిణామాలు జరుగుతాయి అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ ఈరోజు తన పర్యటన ద్వారా చేశారని మనం భావించవచ్చు విజయ్. అలాగే వాలంటీర్ని రిక్రూట్ చేసుకునే టైంలో పోలీసులు విచారిస్తున్నారా, వారికి సంబంధించినటువంటి డేటా పోలీసుల దగ్గర ఉంది అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఆయన మాట్లాడారు. దానిపై ఏమంటారు? అంటే వాస్తవానికి ఇది వాలంటీర్ అంటేనే సర్వీస్ ఓరియంటేషన్ అనేటువంటి రీతిలో ఒక 5000 రూపాయలు రెమ్యునరేషన్ పెట్టడం ద్వారా, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్కి ఇచ్చేటువంటి రుసుము కింద, అది జీతం కింద కూడా కన్సిడర్ చేయడానికి అవకాశం లేదు అనేటువంటి మాట స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. కాబట్టి ఆ కోణంలో ఆ ఉద్యోగ నియామకాల సందర్భంలో ఈ ప్రాసెస్ జరిగిందా లేదా అనేటువంటి ఒక ప్రశ్నని పవన్ కళ్యాణ్ లేవనెత్తారు. ఎందుకంటే ఈ అపాయింట్మెంట్స్ జరిగేటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తారు. ఒక 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని అపాయింట్ చేసినప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఒక్కొక్క రకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఉండేటువంటి ఆర్థిక స్తోమతలను బట్టి, అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి రకరకాల ప్రేల, అంటే ఒక రకంగా వీళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి అంశాలు కూడా అందులో ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించి, వాళ్ళ గత చరిత్రకు సంబంధించినటువంటి ఎంక్వైరీ జరిగిందా లేదా అనేటువంటి ప్రశ్నని జనసేన నాయకులు రైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ పర్టికులర్గా క్వశ్చన్ చేసింది ఏంటంటే వీళ్ళ అపాయింట్మెంట్స్ జరిగేటువంటి సందర్భంలో మినిమం ఎంక్వైరీ, అంటే వాళ్ళపైన గతంలో వాళ్ళ వ్యవహార శైలి పైన గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళు ఎటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో పాటు ఈ అంశాలను కూడా
చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, అతను గతంలో వచ్చిన సందర్భంలో కూడా కొంచెం అనుమానాస్పదంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇంట్లో వాతావరణ పరిస్థితులను పరిశీలించడం కానీ, ఎవరెవరు ఉంటున్నారు ఎట్లాంటి ఎంక్వైరీలు చేయడం కానీ, ఇవన్నీ చూస్తే మాకు కొంత భయం అయితే ఉండేది. కాకపోతే గత కొద్ది నెలలుగా చూస్తున్నాం కాబట్టి ఇందులో పెద్ద సమస్య లేదని అనుకున్నాం. అదే మాట చెబుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇంకో పదం ఉపయోగించారు, దండుపాల్యం బ్యాచ్ తరహాలో గతంలో ఇలానే వచ్చి రెక్కీ చేసి ఇళ్లను దోచుకెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉండేవి. ఇలా వాలంటీర్లకు అప్పగించేటువంటి అంశం పైన మేము వ్యతిరేకంగానే ఉన్నాం. జనసేన పార్టీ ఒకటే స్టాండ్తో ఉంది. ఒకవేళ నియామకాలు జరిగేటువంటి పక్షంలో జనరల్గా ప్రభుత్వం ఒక ఎంక్వైరీ అయితే చేస్తుంది, మరి ఈ ప్రాసెస్లో చేశారా లేదా అనేటువంటి ప్రశ్న లేవనెత్తున్నారు కానీ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది, క్లారిఫికేషన్ ఇస్తారని చెప్పని నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే చిన్న చిన్న మీరు పాస్పోర్ట్కి అప్లై చేస్తేనే పోలీస్ ఎంక్వైరీ వచ్చి మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, ఆ ఇంట్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎవిడెన్స్ సైన్ కూడా తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక 50 కుటుంబాలకు సంబంధించినటువంటి బాగోగులు బాధ్యతలు చూసేటువంటి ఒక స్వచ్ఛంద సేవా బాధ్యతలు అప్పగించేటువంటి క్రమంలో ఎంక్వైరీ అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ఎంక్వైరీ జరిగిందా లేదా అనేటువంటి ప్రశ్నని పవన్ కళ్యాణ్ లేవనెత్తారు కాబట్టి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో మనం వెయిట్ చేయాలి. ఇప్పటి వరకు కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన వారాహయాత్ర 2 నుంచి కూడా, ఏలూరు సభ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దీని మీద పెద్ద చర్చ నడుస్తూనే ఉంది. వైసీపీకి జనసేన మధ్య కూడా వారు నడుస్తూ ఉంది మాటలు ఇద్దరు. అయితే ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఆయన ఇవాళ చేసినటువంటి ఈ పర్యటన, ఆ పరామర్శంతో కూడా నిజంగానే వాలంటీర్లు ఇలాంటి అక్రమాలకు, ఇలాంటి దౌర్జన్యాలకు, ఇలాంటి హత్యాకాండలకు పాల్పడుతున్నారు అనేటువంటి ఒక వాతావరణాన్ని ఆయన తీసుకురాగలిగారు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఆ చర్చకైతే పవన్ కళ్యాణ్ ఆస్కారం కల్పించారు. ఎందుకంటే ఆ రోజు మొదటి రోజు వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రస్తావించిన సందర్భంలో వాలంటీర్లు అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా అనిపించింది. ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కొన్ని దుర్మార్గ డేటా చౌర్యం జరుగుతుంది. ముఖ్యంగా ఇళ్లలో జరిగేటువంటి చిన్న చిన్న ఫంక్షన్లకి, వాటికి ఎక్కడ ఏం జరిగినా కానీ తెలిసేటువంటి వాతావరణం ఉంది కాబట్టి, అనేక నేరపూరితమైనటువంటి సంఘటనలు జరిగిన ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి, అయితే పవన్ కళ్యాణ్ వాటిని కోట్ చేయకుండా ఓవరాల్గా జనరలైజ్ చేసి మాట్లాడినటువంటి రీతిలో ఉండడం వల్లనే మొదట రియాక్షన్ చాలా నెగిటివ్గా వచ్చింది. అందుకనే వాలంటీర్లు కూడా అందరూ రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేసినటువంటి, ఆ తర్వాత సమయంలో జరిగినటువంటి 2-3 ఘటనలు ఉన్నాయి. ఆ 2-3 ఘటనలు అంటే పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన తర్వాత జరిగిన ఘటనలో ఇది కూడా చాలా కీలకం. ఏకంగా హత్య జరిగింది కదా, అలానే ఇంకొక బాలిక విషయంలో ఎవరో ఇట్లా వ్యవహరించారని చిత్తూరు జిల్లాలో ఒక ఘటన నమోదైంది. ఇటువంటి చిన్న చిన్న అయినప్పటికీ కూడా ఈ హత్యా నేరం అనేది చాలా పెద్ద నేరం. దీంతో ఇప్పుడు వాలంటీర్లు కూడా వాళ్ళని వాళ్ళు సమర్థించుకునేటువంటి స్థితిలో లేరు. కొన్ని చోట్ల తప్పు జరుగుతున్నటువంటి మాట వాస్తవం, ఆ తప్పుల్ని కూడా సవరించేటువంటి ప్రయత్నం చేయండి అనేటువంటి ఒక సలహాని, ఒక సజెషన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చారనేటువంటి రీతిలో మనం పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా వాటిని కన్సిడర్ చేయాల్సినటువంటి అంశాలు. అలానే ఈ ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు తీసుకున్నటువంటి వాలంటీర్ల విషయంలో ఒకవేళ పోలీస్ ఎంక్వైరీ లాంటిది జరగకపోతే, వాళ్ళకి సంబంధించినటువంటి నేర చరిత్రను రికార్డు చేయకపోతే, ఇప్పుడైనా ప్రభుత్వం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి ఘటనలు మరిన్ని జరిగితే అప్రదిష్ట పాలయ్యేది వాలంటీర్ల వ్యవస్థ, ప్రభుత్వమే. కాబట్టి దీన్ని ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక సలహా కింద పరిగణలోకి తీసుకుంటే కనుక అంత సమస్య ఉండకపోవచ్చు. పైగా పవన్ కళ్యాణ్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఈ టూర్లో, నేను అందరినీ అనడం లేదు, కొంతమంది ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను. అదే క్రమంలో వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగానో లేదా ప్రభుత్వ సహాయకులుగానో వాడుకుంటూ వారి చేత నేరం చేయించేటువంటి ప్రయత్నం ఒక ఎత్తుగడ నడుస్తుంది కాబట్టి వాళ్ళని అలర్ట్గా ఉండమని కోరుతున్నాను అనేటువంటి మాట చెప్పారు. కానీ వీటిని పాజిటివ్గా చూడవచ్చు. కానీ ఈరోజు జరిగినటువంటి ఘటన సందర్భంలో వాలంటీర్ ఇంటికి వస్తున్నారంటే అందరూ భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఉదాహరణకి ఇప్పుడు ఆ పెందుర్తి నియోజకవర్గంలోనే సుజాతానగర్లో మిగతా 49 కుటుంబాలు కూడా రేపు మరొక వాలంటీర్ నియామకం జరిగినా కానీ ఇంటి దగ్గరకు రాణిస్తారా, ఇంటి లోపలికి రాణిస్తారా అనేటువంటి చర్చకైతే ఆస్కారం కల్పించారు కదా ఈరోజు అతను చేసినటువంటి యాక్టివిటీ వల్ల. కాబట్టి పునరాలోచించడం అనేది ఎప్పటికీ నేరం కాదు, దానికి సంబంధించినటువంటి సలహా ఇవ్వడం కూడా తప్పు కాదు. ఈ విషయంలో ప్రభుత్వం కొంత సానుకూలంగా ఈ అంశాలకు సంబంధించిన క్లారిఫికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకుంటుందని నేను భావిస్తున్నాను విజయ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కేశవ్ గారు. ఇది పవన్ కళ్యాణ్ పర్యటనలో, పెందుర్తి పర్యటనలో వాలంటీర్ వ్యవస్థపై తను చేసినటువంటి విమర్శలకు బలం చేకూరే విధంగా ఆయన పర్యటన కొనసాగిందని కేశవ్ గారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.